శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కార్తీక పురాణము 11వ అధ్యాయము. సుశీలామందర వృత్తాంతము. పురాణ శ్రవణ ఫలము. కథలోకి వెళ్లే ముందు, నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాము. రాజోత్తమ, తిరిగి చెప్పేదను వినుము. కార్తీక మాసమందు అవిస పువ్వులతో హరిని పూజించు వాని పాపములు నశించును. చాంద్రయాన వ్రతఫలము పొందును. కార్తీక మాసమందు గరికతో గాని కుశలతో గాని హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠము చేరును. కార్తీక మాసమందు చిత్తరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షము పొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలు నుంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినునువాడును పాపములన్నీయూ నశింపజేసుకుని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వకథ కలదు, అది విన్న మాత్రమునే పాపములు పోవును, ఆయురారోగ్యము నిచ్చును, బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము. కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచిపెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడి వాడు. అతనికి మంచి గుణములు కలిగిన సుశీల అను పేరు గల ఒక భార్యయుండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలయ్యుండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గణ పూర్ణుడైనను అతని ఎందు ద్వేషము ఉంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవి మార్గమును కనిపెట్టుకుని ఉండి దానీడుచు వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలము గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చిన ఒక బ్రాహ్మణ్ణి పట్టుకుని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్ము ఎంతయూ హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును ఆగ్రహించి వచ్చి వారిని కొట్టెను. కిరాతుడను కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పరము ప్రవాహముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒకే చోట మృతునొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేద్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు బడవైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణి భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతురాలై భక్తియుతమై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవ వశము చేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణ చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శిస్తూ ఆనంద బాష్పదీయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆయితిని చూచి భిక్షమిడి, అయ్యా యతిపుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని మీ వంటి వారు దర్శనమో దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు, నేనొక్కదానినే పతిధ్యానము చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషినియు శ్యామయునైన ఆమెతో ఇట్లనియను, అమ్మాయి, ఈరోజు కార్తీక పౌర్ణమ మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరుపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను, నూనె తెచ్చెదను. కనుక నీవు వత్తిని చేసి ఇమ్ము, శ్యామయమనగా యవ్వనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులు పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపము ముందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠనమారంభించెను.
ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో ఏ సహా ఏకాగ్ర మనస్సుతో పురాణము వినెను. తరువాత ఇతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి చెందెను. అంతలో శంఖ చక్రాంకితులను, చతుర్బాహులను, పద్మాక్షులను, పీతాంబరదారులైన విష్ణుదూతల దేవతల తోటలోనున్న పుష్పములతోనూ, ముత్యాలతోనూ, పగడములతోనూ, రచించిన మాలికలతోనూ, వస్త్రములతోనూ, ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయధ్వనులతో కరళతాళము చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠములోనకు చేరెను. ఆమె వైకుంఠమునకు బోవుచు మధ్య మార్గమందు నరకమును జూచి అచ్చట తన పతి నరకమందు ఉండుటకు ఆశ్చర్యము అంది. విష్ణుదూతులతో నిట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరకమందు నా భర్త ముగ్గురితో పడియుండుట కారణమేమిటి? ఈ విషయము నాకు చెప్పుము. వీడు నీ భర్త. వీడు కూలీని చేసియు, దొంగతనము చేసియు, పరదాన్ అపహరణ చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమొందుతున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్నవారిని ఒకని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవచున్నంతలో నీ భర్త చేత హతుడయ్యను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకం అందుతున్నాడు. ఈ మూడవ వాడు కిరాతకుడు. వీడు నీ భర్తను, ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకం అందుతుండెను. ఈ నాలుగవ వాడు పులి, కిరాతకులు పరస్పర గూతములచే మృతులందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్షాభక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమొందుతున్నాడు. ఇట్లు నలుగురు నరకమొందుతూ యాతనను నొందుచున్నారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలను, నూనె వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదరని అడిగెను. ఆ మాట విని దూతలిట్లనిరి, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు ముక్తుడ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాతకులకు సమానముగా ఇమ్ము. దాని వలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునికి ఇమ్ము. దానితో వాడు ముక్తుడగుడు. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది. బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారి వారికిచ్చాను. దాని చేత వారు నరకము నుండి విడుదలై దివ్యమాన్యములెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును జయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను చదివిన వారు మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకుని మోక్షమును పొందుదురు. ఇంతటితో 11వ అధ్యాయం సమాప్తం.